సార్ ఏంటి ఇలాకి సంబంధించినటువంటి ఒక అమ్మాయి ఈరోజు దగ్గర పరిస్థితుల్లో గాంధీలో తనపై అత్యాచారం జరిగిందంటున్నారు ఇంతకు ఏం జరిగింది అనుకుంటున్నారు ఈ పరిస్థితుల్లో ఎటువంటి విచారణ జరుగుతుంది ఖచ్చితంగా దోషులను పట్టుకొని కఠినంగా శిక్షించే దిశలో పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా అదే పనిలో ఉన్నారు ముఖ్యంగా హాస్పిటల్లో ఏం జరిగిందో కూడా సూపరింటెండెంట్ గారు రాజారావు గారికి మారేమ్మ గారిని అందరూ కూడా మేము అడిగి తెలుసుకుంటున్నాం 5వ తారీఖు రోజు జైనయ్యిండు 12వ తారీఖు రోజు చెప్పకుండానే డిశ్చార్జ్ కాకముందే వెళ్ళిపోయిండు కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చిందని చెప్పడం జరిగింది వాళ్ళ బంధువు వచ్చి రిటైర్డ్ వచ్చి అడ్మిట్ చేసిందని చెప్పి కూడా చెప్పడం జరిగింది మరి దానిపైన దాదాపు 196 సీసీ కెమెరాలు ఉన్నాయి 100 పైగా సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు మరి పగడబందిగా మేమైతే ఉన్నాం అసలు ఏం జరిగిందో దోషులను పట్టుకుంటే కానీ తెలియదని చెప్పారు చెప్పడం జరిగింది ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు మేము రాష్ట్రం వచ్చిన తర్వాత నేను హాస్పిటల్ అవ్వండి ఈ బడ్జెట్లో 10,000 కోట్లు కేటాయించి ఈ హాస్పిటల్లో పేషెంట్ అటెండర్స్ కానీ వాళ్ళ భోజనాలకు కానీ అన్ని రకాల సౌకర్యాలు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి మళ్ళీ బయటకు పోవడానికి కూడా కష్టం ఉంటుందని రాత్రి వేళల్లో కూడా ఒక కరోనా పేషెంట్ చేయనైతే 300 రూపాయలు వాళ్ళకి ప్రతిరోజు భోజనం ఖర్చులు ఇస్తున్నామంటే ప్లస్ వాళ్ళు వచ్చిన వాళ్లకు షెల్టర్స్ కూడా ఏర్పాటు చేసినామంటే మేము పేషెంట్ అటెండర్స్ పైన కూడా జాగ్రత్త తీసుకున్నాం అయినా అక్కడక్కడ ఇలాంటి దుర్మార్గమైనటువంటి సంఘటనలు జరగకుండా ప్రకటన చేస్తున్నాం దీని మీద కూడా విచారిస్తున్నాం మా ప్రభుత్వం ఆడవాళ్లపైన అఘాయిత్యం చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టారు శంషాబాద్లో దిశ సంఘటన కూడా మేము చూసిన తెలంగాణ రాష్ట్రంలో షీటీమ్స్ వేసి ఎన్ని పగడబంది చేస్తున్నాం చూసింది అయినా దేశంలో అరాచకాలు జరుగుతూ ఉన్నాయి ఉత్తరప్రదేశ్ చూస్తే ఉత్తరప్రదేశ్లో చాలా అఘాయిత్యాలు మన పేపర్లు కూడా చూస్తున్నాయి చాలా రాష్ట్రాలు ఈ దేశంలో చాలా రాష్ట్రాలు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని పగడబంది చర్యలు చేపడుతున్నా అక్కడక్కడ జరిగినా మళ్ళా దేశంలో ఎవరికైతే చేయొద్దు అనేటట్టు కూడా చేయడం జరిగింది గ్యారంటీ ఎవరిని వదిలిపెట్టాం అమ్మాయిలను అఘాయిత్యం చేసిన వాళ్ళు వదిలిపెట్టాం చాలామంది నాయకులు కూడా మనం చూస్తున్నాం మహిళల పట్ల ఏ రకంగా మాట్లాడుతున్నారు ఏ రకమైన అసభ్యంగా వేయటం చేస్తున్నారు ఎవరైనా కానీ ప్రజాస్వామ్యంలో మహిళల జోలికి ఎవడొచ్చినా వదిలిపెట్టేది లేదనేది మహిళలు ఎవరైనా అవమాన పరిస్థితులు మాట్లాడినా చులకనగా మాట్లాడినా వాళ్ళ స్పీచ్లలో చులకనగా మాట్లాడినా కూడా కఠినమైన చర్యలు చేపట్టేట్టు మా ప్రభుత్వం చూస్తుంది మేము ఆరాధిస్తున్నాం ఉదయం నుంచి టోటల్గా రాత్రి కూడా మొత్తం డిపార్ట్మెంట్ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దాని పనిమీద ఉన్నారు మా డాక్టర్స్ అంతా కూడా పేషెంట్ అటెండర్స్ సెక్యూరిటీ మొత్తం మా సూపరింటెండెంట్ గారు కూడా ఉదయం నుంచి టోటల్గా ఆయన కూడా పూర్వ ఆరాధిస్తూ ఉన్నాడు వదిలిపెట్టాం ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుంటాం కఠిన శిక్షలు వేస్తాం భవిష్యత్తులో మళ్ళా జోలికి మహిళల జోలికి ఉండకపోకుండా ఉండడానికి ఏ రకంగా ఇవ్వాలి కూడా గ్యారంటీ పోలీసులతో మాట్లాడారు ఎటువంటి విచారణ మాట్లాడారు పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడాం అదే పని మీద ఉన్నాం సార్ వాళ్ళ బంధువులు తీసుకొచ్చి అడ్మిట్ చేసింది వాళ్ళ బంధువే మన అడ్మిట్ చేసిన వ్యక్తిని కూడా మేము కోరుకొచ్చినాం అవి ఏమేమి ఉన్నా చూస్తున్నాం అన్ని ఆధారాలు తీస్తాం ఒక్క ఆధారం కూడా వదిలిపెట్టాం చిన్న ఆధారం అదే పని మీద డిపార్ట్మెంట్ అని ఉంది తెలంగాణ పోలీసులను తప్పించుకొని ఎవడు పోడు తెలంగాణ పోలీసులను తప్పించుకొని ఏ నేరస్తుడో పోడు 100% వాళ్ళకు కఠినంగా దాన్ని చేస్తాం దానికి అందరూ దీన్ని ఒక రాజకీయంలాగా చేయదు మాట్లాడే ఉంటే ఏదో ఉంది అని చెప్పి ఏదో మాట్లాడుకుంటే పోతే కాదు దేశం ఉంది కఠిన చట్టాలు తీసుకురావాలా భారతదేశాన్ని పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో ఒకసారి చూడాలా ఉత్తరప్రదేశ్లో ఏం జరుగుతుందో చూడాలా ఉత్తరప్రదేశ్ చేసిన సంఘటనలకు ఆ దేశం ఆ రాష్ట్రం ఎలా స్పందించిందో చూడాలా ఢిల్లీలో కూడా చాలా సంఘటనలు జరుగుతున్నాయి దేశ రాజధాని మహిళలకు కఠినంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి ఇమ్మీడియట్గా కఠిన శిక్షలు ఉరి శిక్షలు పెట్టేట చేయాలి అప్పుడే కంట్రోల్ అవుతాయి మేము ఎవరిని వదిలిపెట్టాం మేము రాజకీయంగా మాట్లాడాలంటే ఇదిగో మీరు పరిపాలించే రాష్ట్రాలు ఏం జరుగుతుంది అవన్నీ అట్లా మాట్లాడినకే మాట్లాడ మేము కేసు జరిగింది దీన్ని ఖచ్చితంగా వదిలిపెట్టడం చేస్తాం అట్లా అదేవిధంగా రాజకీయ పార్టీలు జాతీయ పార్టీలు కూడా ఇవి పునరావృతం రాకుండా ఉండాలంటే ఏం చేయాలని చేయాలి వారి పరిపాలించే రాష్ట్రాలు కూడా చేయాలి దేశవ్యాప్తం కూడా పార్లమెంట్లో ఇంకా కఠినమైన చట్టాలు తీసుకొచ్చేటట్లు చేయాలి ఇవాళ మేము ఇన్ని సీసీ కెమెరాలు ఇన్ని డబ్బులు ఇన్ని హాస్పిటల్ ఇన్ని ఫెసిలిటీ పెట్టినా కూడా దుర్మార్గంలో ఉన్నారు అక్కడక్కడ దుర్మార్గులను పని పెట్టడానికి అందరం కలిస్తే కానీ చేయడానికి లేదు అది